నువ్వేనా రైటర్ కార్తీక్? అవును సార్. ఓకే సరే, కథ చెప్తావా? చెప్తాను సార్. ఓకే స్టార్ట్ చేయి. వీడి గుడిలో కూడా పులిహోర కలుపుతున్నాడా? అరే మామ, ఏం చేస్తున్నారా? రే రోజు నా కళ్ళకు వచ్చి దియ్యమయ్యరా. రే ఆపరా, రే ఇట్రా. 1 వీక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి, నన్ను ఫాలో చేస్తున్నావా? ఫాలోనా? యాక్చువల్లీ మిమ్మల్ని ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నా అండి. కావాల్సింది ఈ పుస్తకంలో కథ కాదు, నీ కళ్ళల్లో కథ. ఎప్పుడు చూసినా లవ్ లవ్ అంటావు, నా గోల్ కంటే నీ గోల్ ఎక్కువైపోయింది. నాకు ఈరోజు పెళ్లి చూపులు జరిగాయి కార్తీక్. నన్ను మిస్ అయితే అది నీ కర్మ, నాది కాదు. పోవే పద పదమంటూ పాదం నీ వైపే తిరిగి ఏంట్రా నీ ప్రాబ్లం? ఫోన్ లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రిప్లై అయ్యవు, నువ్వు ఆ డిప్రెషన్ ఏమైనా చేసుకుంటావు అన్న భయంతో సిటీ మొత్తం ఎదుగుతున్నా, నువ్వేమి ఇక్కడ ఆరంగా బీర్తావుతో కూర్చున్నావు? ఎందుకు వస్తారా నీ ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి? ఇలా ఎన్నో అవమానాలు భరించిన నేను నా ఆశయాన్ని ఎప్పుడూ వద్దుకోలేదు. కానీ ఎప్పటికైనా ఏదో ఒక్కరోజు ఒక గొప్ప రచయిత అవుతానని నమ్మకం నాకుంది. ఎస్ నువ్వే, యు ఆర్ మై హీరో. నా సక్సెస్, నా హోదా రెండు పక్కన పెట్టేశాను. ఇది నీ కార్తీక్. మన ప్రేమ ఎంత గొప్పదో తెరపైన చూసిన ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. అలాంటి సూపర్ హిట్ ఫీలింగ్ మిస్ చేసుకున్న ఇష్టం. నువ్వు నాకు కావాలి. ఇదే